ఈ రోజు ఇక్కడికి జమన్మడుగు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఈ రోజు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దేవుడి దయతో ఈరోజు మన జిల్లాలో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పెద్ద మీటింగుతో జరపవలసినంత గొప్ప కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అనేది రేపు నెల 16వ తారీఖు దాకా ఉంటుంది. అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఆపడం ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిలవద్దండి అని చెప్పి ఎన్నికల కోడ్ ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే బహుశా సుధీర్ను చాలామంది కార్యకర్తలు చాలామంది సుధీర్కు కాస్త తిట్లు పడినప్పటికీ కూడా మమ్మల్ని ఎందుకు పిలుచుకొని పోవడం లేదు ఈ ప్రోగ్రాంకు, ఊరికి ఇద్దరిని మాత్రమే ఎందుకు పర్మిట్ చేస్తా ఉన్నావు అని చెప్పి సుధీర్ను అన్నప్పటికీ కూడా సుధీర్ కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితే, ఎన్నికల కోడ్ కాబట్టి అని పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు మనం ఇక్కడ పునాది రాయి వేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో కూడా మనమంతా కూడా కలలుగన్న ఒక స్వప్నం మనమంతా కూడా చూశాం. ఏ రకంగా ఒక స్టీల్ ప్లాంట్ వస్తే ఏ రకంగా నగరాలు ఎలా మారిపోతా ఉన్నాయి అన్న సంగతి మనమంతా కూడా గమనించినాం. ఒక విశాఖపట్నం తీసుకున్నా కూడా, లేకపోతే విజయనగర పక్కన కర్ణాటకలో జిందాల్ వాళ్ళు పెట్టిన స్టీల్ ప్లాంట్ తీసుకున్నా కూడా, లేకపోతే ఇంకా వేరే రకరకాల చోట్ల ఎక్కడ స్టీల్ ప్లాంట్లు వచ్చినా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం ఏ రకంగా జిల్లా మొత్తం ఏ రకంగా అభివృద్ధి బాటలు ప్రయాణం చేస్తా ఉంది అన్న సంఘటనలు మనమంతా కూడా గమనించిన పరిస్థితులే చూశాం. నిజంగా అదే జరగాలి అని చెప్పి అప్పట్లో నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఈ ప్రాంతమంతా అభివృద్ధి జరగాలి అని చెప్పి